తెలుగు రామాయణ మహాకవియత్రి మొల్లబాంబ నివసించిన గోపవరం ప్రాంత అభివృద్ధికి ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ గానుగుపెంట హనుమంతరావుతో చర్చించి ప్రణాళిక సిద్ధం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి కోటి రూపాయలు మంజూరు చేస్తారని కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా గోపవరం మండలం మొల్ల జన్మించిన గోపవరం గ్రామంలో శ్రీ కంఠమహేశ్వర ఆలయ ఆవరణలో నిర్వహించిన మొల్ల జయంతి సాంస్కృతిక మహోత్సవాల ప్రారంభ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి, యోగి వేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య మునుగాల సూర్యకళావతి, రిజిస్టర్ ఆచార్య దుబ్బాక విజయ రాఘవ ప్రసాద్, స్టెప్సీ ఈవో రామచంద్రారెడ్డి ప్రముఖ కవులు హాజరయ్యారు. ముందుగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొల్ల ఉన్న పీఠాన్ని, పాడుబడిన నివాసాన్ని, అక్కడ ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం సభలో బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మండల కేంద్రమైన గోపవరం గ్రామంలో మొల్లమాంబ ఆరాధించిన ఆలయ నిర్మాణ సముదాయం ఏర్పాటు చేసి ఆమె మొల్ల గోపవరం మండలం పేరుతో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. కులంలో సంబంధించిన బ్రాహ్మణులు ఆయన. ఆయనకేమి ఆమె వాళ్ళ ఒక ఆమె వేరే శాలివాహన కులం అంటున్నారు పుట్టినటువంటి. కానీ సంబంధం ఏంటి అంటే కేవలం సాహిత్య సంబంధమే వాళ్ళందరికీ, ఇక్కడ ఉండే కవులందరికీ కూడా. మనకు ఆ గొప్పతనం తెలియదు, ఆ కవితలో ఉండే గొప్పతనం, లేకంటే ఆ సులభతరం, సులభంగా సామాన్య ప్రజలకు చెప్పేటువంటి ఆ విధి విధానం. ఎందుకంటే ఆ కళామ తల్లికి వాళ్ళకే తెలుస్తుంది అందులో ఉండే పారవస, వాళ్ళంతా పారవశ్యం చెందుతూ ఉంటారు కవులు. ఆ ఉన్నటువంటి ఆ విధ అదంతా కూడా ఆ కవితను చూసి. ఏది ఏమైనా ఈనాడు మనం ఈ మారుతున్న సమాజంలో సాహిత్యానికి, కళలకు కూడా ఆదరణ తక్కువైపోతుంది. మనందరం కూడా మన జీవితాల్లో ఎప్పుడూ ఏదో ఒక బిజీ లైఫ్ అయిపోయింది. ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా ఈ డబ్బును ప్రోగు చేయాలి అనేటువంటిదే. ప్రజలందరూ కూడా దాని వెనకబడినటువంటి ఈ కాలంలో ఆయన అది కూడా చెప్పారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వేలాది కోట్లు సంపాదించినా కూడా తీసుకుపోయేది ఏముంది అని చెప్పి మనల్లో కూడా ఆయన ఆలోచింపజేస్తున్నారు. అలాంటి ఒక మంచి ఆలోచన మనందరికీ కలిగి ఈ ప్రాంతంలో ఈ రెండు ఆలయాలు, అదేవిధంగా ఆమె నివసించినటువంటి స్మృతివనం ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి విషయాల్లో మా వంతు ఖచ్చితంగా కృషి చేస్తామని ఈనాడు మరి హనుమంతరావు గారు ఎక్కడున్నా కూడా అన్నా మీరు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటారు. ఏదో మీరు రావాలి అది ఇదంటే గౌరవంగా పిలిచేటువంటి వారి గొప్ప మనస్తత్వం కాబట్టి ఖచ్చితంగా వారు నాకు అవకాశం ఇచ్చి నన్ను గౌరవించి ఇక్కడికి పిలిచినందుకు వారికి, వారి కుమారులకు, అదేవిధంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారికి వెంకటసుబ్బయ్య గారికి, అదేవిధంగా మా ఎంపీటీసీ గారికి, అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. అంతేకాకుండా గోపవరం ప్రాంతాన్ని సకలశివరాయలు నిర్మించిన కళామండపంలో కాబట్టి ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు అన్ని ప్రభుత్వాలు మారినా గోపవరం దుస్థితి మారలేదు. అందరినీ కలిశాను, అందరినీ అభ్యర్థించాను. మరి ఎందుకంటే ఆ శివాలయం బాగు చేయవలసి ఉంది. మొల్ల గోపవరం మండలంగా, మొల్ల గోపవరం మండలంగా నామకరణం చేయాలి మండలాన్ని. ఎందుకంటే ఆమె పుట్టింది, మరి మొల్ల ఉత్సవాలు వాడినట్టు, నా కుమారుడు అన్నట్టు ఒంటరి పోరాటం. 75 ఏళ్ల వయస్సులో 7 చోట్ల, రేపు వచ్చేసి బద్వేలు, ఎల్లుండి ఒంటిమిట్ట, తర్వాత ప్రొద్దుటూరు, రాజన్పేట, కడపలో విజయోత్సవ సభ. కాబట్టి మీ ఆశీర్వాదం నేను కోరుతున్నాను. ఎప్పుడు గోపవరం బాగుపడుతుందో మొల్ల యొక్క ఆరాధనలో నా జీవితం ధన్యం చేసుకుంటూ ఉన్నాను. మరి ఇప్పుడు ఆచార్య శ్రీవత్స తెలుగు భారత సాహిత్య పరిషత్ అనే సంస్థను స్థాపించి ఉభయ రాష్ట్రాలలో వందలాది సభలు నిర్వహించినటువంటి మహానుభావుడైన, అనేక గ్రంథాలు రాశాడు, మరి ఢిల్లీలో ఢిల్లీ తెలుగు అకాడమీ అవార్డు, తర్వాత ఉగాది పురస్కారం, జాతీయ పురస్కారం పొందినటువంటి వ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఎక్కువ. రామాయణ తొలి తెలుగు రచయిత్రి మొల్లమాంబ వైస్ ఛాన్సలర్ ఆచార్య మునగాల సూర్యకళావతి గారు విచ్చేసి దయచేసి అందరూ కూడా
తమ తమ స్థానాల్లో ఆశీనులు కావాలి ఎందుకంటే మేడం గారు ఆమె యొక్క ఖ్యాతి మనం సూర్యుని డివిడితో పోల్చడమే ఎందుకంటే కవయిత్రి మొల్ల మరి ఆనాడు ఒక సాధారణ కుటుంబంలో జన్మించి ఒక మహిళగా జన్మించి विशिष्ट अतिथु योग योग यूनिवर्सिटी वैस चांसलर आचार्य मुनगाल सूर्य कलापति गारु अलागे रिजिस्ट्रार आचार्य दुर्भाग विजय राघव प्रसाद गारु प्रसिद्ध अवधानी राव रामारेड्डी गारु अलागे डाक्टर साधु गोपालकृष्ण गारु तेलुगु भारत साहित्य परिषत् अध्यक्षुडु आचार्य श्रीवत्स गारु रंगनपल्ली वेंकटरमण गारु ज्ञानमति विजय भास्कर गारु वीरंदरू वच्ची कूडा ई कार्यक्रमंलो पाल्गोनडं विशेषंगा भाविस्तू मरि ई रोजु मुल्ल जयंति शुभाकांक्षलु मी अंदरिकी अंदिस्तू ई रोजु मन यॉक्क కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి ఆమె విశిష్ట గారికి ధన్యవాదాలు.